పరశురామ్ గారు పనిచేయడం స్టార్ట్ చేసిన తర్వాత 28th December 2015 10 o'clock నేను ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టానండి. ఐ వాంట్ టు వర్క్ విత్ డైరెక్టర్ పరశురామ్ అగైన్ అగైన్ అండ్ అగైన్. ఐఎమ్ ఫైనలీ మేకింగ్ అ మూవీ విచ్ ఐ వాంట్ టు సీ యాజ్ అన్ ఆడియన్స్ వెయిటింగ్ ఫర్ సమ్మర్ 2016 అని పెట్టానండి. సో ఆ రోజు డిసెంబర్లోనే పెట్టింది ఈ మాట. సో అలాంటిది ఆ రోజు నేను అనుకుని ట్విట్టర్లో పెట్టింది వాళ్ళు నిజమైందండి. ఒక ఆడియన్స్గా నేను ఎలాంటి సినిమా అయితే నన్ను చూడాలనుకున్నాను అలాంటి సినిమా నాకు తీసినందుకు మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాతో నిజంగా ఒక గురువులాగా చెక్కి చేయించుకుని నన్ను మార్చి సరిదిద్ది అందంగా చూపించి మంచిగా చేయించిందంటే ఫుల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ గారు. ఒక టోటల్గా ఒక 40-50 hours డబ్బింగ్ చెప్పించుంటారు నాతోటి. ఒక రూమ్లో వచ్చిన డబ్బింగ్ రూమ్లో జైల్లో ఉంటుంది దాంట్లో అరెస్ట్ చేసేసి. బట్ చూసిన సినిమాలందరూ నా డైలాగ్ డెలివరీ కానీ మోడ్యులేషన్ బాగుంది అంటుంటే నిజంగా చెప్పలేకపోతుంది. నేను కాదండి, ఇది మా ఎఫర్ట్ అంతా మా డైరెక్టర్ గారిదని. సినిమా అయిపోయాక నేను ఒకటే మాట చెప్పానండి, సార్ మీరు నా నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి లైఫ్ చాలా ఈజీ చేసి పెట్టారు సార్, చాలా టిప్స్ టెక్నిక్స్ అని నేర్పి నన్ను ఒక ఆర్టిస్ట్గా దిద్దిపెట్టారండి. సో వన్స్ అగైన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెరీర్లో ఒక రెండు ఫేసెస్ ఉంటాయండి, ఒకటి బిఫోర్ శ్రీరస్తు, రెండోది ఆఫ్టర్ శ్రీరస్తు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న అలీ గారితో సీన్ చేస్తుంటే నాకు భయం కన్నా ఎక్సైట్మెంట్ ఆనందం ఎంతో చాలా వచ్చిందండి. నాకు ఆయన వాడే పదాలు ఫ్లాంతర్ ఒకటి జంబల్ హార్ట్ కిరికిరి ఇన్ని అసలు నాకు డైలీ మాట్లాడుకునే పదాలు. అలాంటి అలీ గారితో చేస్తానంటే నాకు భయం కన్నా ఎక్సైట్మెంట్ వచ్చిందండి. బట్ నాకు నిజంగా ఆయనతో పనిచేయడం వల్ల కామెడీ టైమింగ్ కూడా పెరిగింది. అండ్ అఫ్కోర్స్ రావు రమేష్ గారి వరకు చాలామంది ఈ మధ్యకాలం నుంచి చూస్తున్నారు. బట్ నేను ఆయన ఒక చిన్న సినిమా చేశారండి బస్టాప్ అని. బస్టాప్ నుంచి నేను ఆయన చూసి అబ్బా మళ్ళీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో గొప్ప ఆర్టిస్ట్ దొరికారు అనుకున్నాను. తర్వాత నేను మొన్న రిలీజ్ అయిన ఆ సినిమా చూశాక సార్ చెప్పానన్నమాట, సార్ యువర్ నదర్ జెమ్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ, అసలు మీలాంటి వారితోటి స్క్రీన్ స్పేస్ నేను షేర్ చేసుకుంటానంటే నా అదృష్టం. ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అని చెప్పి అలా. సో అలా జరిగిందండి. అండ్ ఇంకొకటి, సినిమా స్టార్ట్ చేసినప్పుడు అందరూ పాజిటివ్ ఇంప్రెషన్తోనే స్టార్ట్ చేస్తామండి, మా సినిమా ఆడుతుంది బాగుంటుందని చెప్పి. కానీ డే వన్ ఈ కథ విన్నప్పటి నుంచి నువ్వు ఒక మంచి సినిమా తీస్తున్నావు, నువ్వు ఏం భయపడక కాన్ఫిడెంట్గా వెళ్ళు అని ఇద్దరు వ్యక్తులు చెప్పారు. వన్ రావు రమేష్ గారు, టూ అలీ గారు అండి. ఇద్దరూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. సో ఎక్కడో ఆ భయం అయితే లేదండి, చిన్న కాన్ఫిడెన్స్, ఎలాగైనా అఫ్కోర్స్ హిట్ కొట్టాలన్న తాపత్రం అన్ని పక్కన పెడితే వాళ్ళిద్దరు నిజంగా ఇచ్చిన కాన్ఫిడెన్స్ నాకు డైరెక్టర్ గారికి సినిమా ప్రొసీడ్ అవ్వడానికి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి. అండ్ అంత గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఇక్కడ నా స్టేజ్ మీదకి వచ్చి నా గురించి చెప్తుంటే సడన్గా ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. బట్ మా ఫాదర్ అనుకున్నట్టు ఈ పొగడతల్ని నేనేమి తలకి తీసుకుని రిలాక్స్ అయిపోను. వచ్చే సినిమాకి మరింత కష్టపడి నాకు ఇంత ఆదరణ ఇచ్చి నా పైన నమ్మి మళ్ళీ నెక్స్ట్ సినిమా వచ్చే ఆడియన్స్ నిలబెట్టుకుని అబ్బా ఇతని సినిమాకి ఎదుగుతున్నాడు, మన సినిమా ఇండస్ట్రీలో మంచి ఆర్టిస్ట్ అవుతాడు అనిపించుకునేలాగా కష్టపడతానని మళ్ళీ సభాముఖంగా అందరి ముందు మనవి చేసుకుంటానండి. మళ్ళీ గీతా ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్లో ఏ హీరో అయినా చేయాలనుకుంటున్నాడు. బట్ ఈ ఆపర్చునిటీ వచ్చిందంటే నాకు మార్కెట్ ఉందనో, నేను కొత్త జంట బాగానే ఆడిందనో కాదు, కేవలం అరుణ్ గారు కొడుకునికి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. బట్ ఆ ఆపర్చునిటీ నేను ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా చాలామంది హీరోలకి దొరకంది, కావాలనుకునేది నా దగ్గరకు ఉంది అని చెప్పి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా కష్టపడి పనిచేశానండి. అరవింద్ గారికి అల్లు శిరీష్తో తీసే అవసరం లేదు, బట్ శిరీష్కి అయితే అరవింద్ గారి బ్యానర్లో యాక్ట్ చేసే అవసరం ఉంది. సో ఈ సినిమా నాకు ఇచ్చినందుకు మా నాన్నగారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పనిచేసినంతసేపు నాకు ఒకటే ప్రెషర్, 100% లవ్. పనిచేసినంతసేపు నేను హిట్ ఇవ్వాలనే దాన్ని కాకుండా 100% లవ్, సరేనోడు, భలే భలే మొగడు ఇలాంటి సక్సెస్ స్ట్రీక్లో ఉన్న గీతాడ్స్కి నేను స్పీడ్ బ్రేకర్ అవ్వకూడదు, అలాగే నా హిట్ ఫామ్ కంటిన్యూ చేయాలని చెప్పి ఆ ప్రెషర్ ఉండేదండి. బట్ లక్కీలీ ఆ సినిమా బాగా ఆడింది. సో ప్రేక్షకులందరికీ మా సినిమాని ఆదరించినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమాని డే వన్ ఎప్పుడైతే మేము టీజర్ స్టార్ట్ చేసామో, ట్రైలర్ కానీ పోస్టర్స్ కానీ నిజంగా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఎంకరేజ్ చేసిన మీడియా మిత్రులకి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నానండి. ప్రెస్ షో చూసిన బయటికే అందరూ వచ్చి నాకు కంగ్రాచులేషన్స్, యువ్ డన్ అ గుడ్ ఫిల్మ్, యువ్ డన్ అ గుడ్ జాబ్ అన్నారు. సో అండ్ సినిమా నిజంగా పర్సనల్గా తీసుకుని లాట్ ఆఫ్ జర్నలిస్ట్ అసెడ్ నువ్వు ఇలాంటి సినిమాలు మేము ఎంకరేజ్ చేస్తాం, ఎందుకంటే మంచి సినిమాలు ఎవరైనా చేస్తుంటే ప్రోత్సహిస్తేనే మరికొద్ది ఇలాంటి సినిమాలు వస్తాయని వారు చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అలా మళ్ళీ పర్సనల్గా ఇంటర్వ్యూస్ ముందు నన్ను పక్కకి తీసుకెళ్ళి మాట్లాడి ప్రోత్సహించి నిజంగా అందరూ ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జనాల నుంచి ఎంత ఆదర్శం వస్తే నేను అందరూ అనే మాట మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కువ వచ్చింది ఎక్స్పెక్ట్ చేయలేదండి. బట్ నిజంగా అయితే మీరు విన్న డైలాగ్ ఏంటిది కానీ అదైతే వాస్తవం.
సినిమా బాగానే ఉంటుంది, బాగుంటుంది, డీసెంట్ ఫిలిం ఏదో తీసాము, నచ్చుదు జనాలకు అనుకుంటాం, కానీ ప్రతి డైలాగు, ప్రతి ఎక్స్ప్రెషను గుర్తుంచుకుని, ప్రతి సీన్ డీటెయిల్ గుర్తుంచుకుని వాళ్ళు అంత ఎగ్జైట్మెంట్తో చెప్పి కనెక్ట్ అయ్యి క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే నిజంగా ఈ సినిమాలు సినిమా జనంలోకి వెళ్ళింది అని అనుకుంటున్నానండి. వాళ్ళు అన్నట్టు కలెక్షన్స్ ఇవన్నీ అఫ్ కోర్స్ నేను వాటి గురించి అంతగా పట్టించుకోను, బట్ ఫోన్ చేసి జనం చూసిన జనం అంతగా ప్రోత్సహించి వాళ్ళు అంతగా ఇన్వాల్వ్ అయ్యి చూశారంటే అదే సక్సెస్ ఒక ఆర్టిస్ట్కి నాకు తెలిసి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఆడియన్స్ రెస్పాన్స్. వన్స్ అగైన్ ఈ సినిమాలో పనిచేసిన నా ఫెలో ఆర్టిస్టులు మన లావణ్య కానీ, ప్రభాసీను కానీ, స్వప్నిక కానీ, అలా సీనియర్ ఆర్టిస్ట్లు లైక్ ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, అలీ గారు, సుబ్బరాజు, వీళ్ళందరికీ రణధీర్, వీళ్ళందరికీ మరొకసారి ప్రగతి గారు, సుమలత గారు, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి, అలాగే ఈ సినిమాని సపోర్ట్ చేసిన మీడియా వారికి, అండ్ ఈ సినిమాని వెల్కమ్ చేసిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పీపుల్ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్.